హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికి కూడా అద్భుతమైనటువంటి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం టిఎస్పిఎస్సి నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ బీసీ స్టడీ సర్కిల్స్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ని స్టార్ట్ చేయబోతున్నాను. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవరైతే ఈ ఫ్రీ కోచింగ్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్స్లో మీరు నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా 12 బీసీ స్టడీ సర్కిల్స్ మనకున్నాయి. సో అక్కడికి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఎక్కడికి వెళ్ళినా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే, మీరు గ్రూప్ వన్ అప్లై చేసినట్టుగా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 3 సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ని కలిసినట్టయితే మీకు ఫ్రీ కోచింగ్ అవకాశం ఉంటుంది. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. వాస్తవానికి అయితే 50కి ఉందట. నిన్ననే నేను ఆదిలాబాద్ బీసీ డైరెక్టర్ ప్రవీణ్ సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ ఏం చెప్పారంటే, ఇంకో 50 మందికి అవకాశం ఉందన్నారు. కొన్ని సెంటర్లో 100 మందికి కూడా అవకాశం ఉంది. సో ఎవరైతే ఈ ఫ్రీ కోచింగ్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చెప్తాను చూడండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తును ఆహ్వానిస్తుంది. బీసీ అభివృద్ధి శాఖ వాళ్ళు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికోసం డిగ్రీ పాస్ అయి గ్రూప్ వన్ అప్లై చేసుకున్న వాళ్ళు అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ నెల 3 నుండి 7వ తారీఖు వరకు, ఈ నెల 3 నుండి 7వ తారీఖు వరకు అంటే ఈరోజు నుండి 7వ తారీఖు వరకు మీకు అప్లై చేసుకోవడానికి డేట్ ఇవ్వాలని చెప్పారండి. సో March 3rd నుండి March 7th వరకు మీకు అప్లై డేట్ ఉంది. అప్లై కావాల్సినటువంటి అంశాలు మీకు పేర్కొనడం జరిగింది. సో రిజర్వేషన్ల వారీగా మీకు ఇక్కడ సీట్లు కల్పించడం జరుగుతుంది. సో March 3rd నుండి 7వ తారీఖు వరకు మీరు మీ జిల్లా సంబంధించినటువంటి బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీకు ఫ్రీ కోచింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ అంటే, ఈ నెల 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. March 11 నుండి మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ కాబోతుంది. దీనికి క్లాసెస్కి సంబంధించిన టైం టేబుల్ ఇచ్చారు. ఉదయం 9 గంటల నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు కేవలం గ్రూప్ వన్కి 90 రోజులు మాత్రమే మిగిలింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి 90 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి బీసీ స్టడీ సర్కిల్లో సండే రోజు కూడా క్లాసెస్ నిర్వహించబోతున్నట్టు మనకు డైరెక్టర్ ప్రవీణ్ సార్ గారు చెప్పారు. సో మనకు 90 డేస్ టార్గెట్ మాత్రమే ఉంది కాబట్టి ఈ 90 డేస్లో మనం 13 సబ్జెక్ట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ 90 డేస్లో మనం 13 సబ్జెక్ట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే ఫ్రీ కోచింగ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ 13 సబ్జెక్ట్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కరెంట్ అఫైర్స్, రీజనల్ నేషనల్ ఇష్యూస్ పైన మనకు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ పైన, జనరల్ సైన్స్, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ ఎక్స్క్లూజన్, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, ఈ 11 సబ్జెక్ట్స్ పైన మీకు 90 డేస్లో టిఎస్పిఎస్సి నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ వన్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఉంటుంది. దీనికి 3 నుండి 7వ తారీఖు వరకు మీరు అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా March 11th నుండి మీకు ఫ్రీ కోచింగ్ స్టార్ట్ కాబోతుంది. క్లాస్ టైమింగ్స్ వచ్చేసి
9 to 5:30. దీంట్లో మధ్యలో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో హాస్టల్ ఉండదు. బీసీ స్టడీ సర్కిల్లో హాస్టల్ ని ప్రొవైడ్ చేయరు. బట్ మీకు రీడింగ్ హాల్స్ మాత్రం ఉన్నాయి, అంటే మీకు లైబ్రరీ వసతి మాత్రం కల్పించబడుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ బుక్స్ కూడా తీసుకొని పోవచ్చు. సో ఇక్కడ అకామిడేషన్ ఉండదు, మీల్స్ ఉండవు, టీ స్నాక్స్ మాత్రం ప్రొవైడ్ చేయబడతాయి. సో కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అద్భుతమైనటువంటి మీకు ఫ్యాకల్టీస్తోని క్లాసెస్ చెప్పించబడతాయి కాబట్టి సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వీలైతే అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే కోచింగ్కి రాలేని వాళ్ళు ఉన్నారో, మీకు ఆల్రెడీ చెప్పాను దాదాపు 800 వీడియోస్ మన యాప్లో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం, పైన దాదాపు 350 వీడియోస్ ఉన్నాయి. ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి, గ్రూప్ 2 క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ చరిత్ర కేవలం మన యాప్లోనే ఉంది, రాష్ట్రంలో ఏ యాప్లో లేదు. దీనిపైన కూడా దాదాపు 150 వీడియోస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి దాదాపు 700+ వీడియోస్ మన యాప్లో ఉన్నాయి. దీన్ని కేవలం 499 రూపాయలకే 6 మంత్స్ డ్యూరేషన్తో మీకు అందించడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేసే ప్రయత్నం చేయండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అవసరమైతే త్వరలోనే లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. సో నాకు కొంచెం డ్యూటీ వల్ల బిజీ ఉండి నేను షెడ్యూల్ ప్రిపేర్ చేయలేకపోతున్నాను. సో డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. దయచేసి గట్టిగా ప్రిపేర్ కండి. చాలామంది ఏమంటారంటే సార్ మీ క్లాసెస్ ఆ యాప్లో విన్నాం, ఈ యాప్లో విన్నాం అంటే అందులో కేవలం తెలంగాణ ఉద్యమం 105 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. 33 జిల్లాల సమాచారం కేవలం మన యాప్లోనే ఉంది. అంతేకాకుండా తెలంగాణ హిస్టరీ మన యాప్లోనే ఉంది. ఉద్యమానికి సంబంధించిన 250 వీడియోస్ మన దగ్గరనే ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ మన దగ్గరనే ఉన్నాయి. నిజంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్స్ తీసుకోవాల్సిందే. అంతేకాకుండా గ్రూప్ 1 వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్లో ఉంది. కేవలం 999 రూపీస్కే మన యాప్లో ఉంచడం జరిగింది. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేశ్వర్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో 17వ జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక సూచి. ఈ భౌగోళిక సూచిలో 17వ అంశంగా అంటే 17వ వస్తువుగా దేన్ని చేర్చారంటే హైదరాబాద్లోని లార్డ్ బజార్. మనం అందరు తెలుసు లార్డ్ బజార్ అంటే మట్టి గాజులకు ప్రసిద్ధి. దీన్ని మనం లక్క గాజులు అంటాం, రాళ్ళ గాజులు అంటాం, స్థానికంగా రాళ్ళ గాజులు అంటారు, మట్టి గాజులు అంటారు, లక్క గాజులు అంటారు. సో నిన్ననే జియోగ్రఫికల్ ఇండెక్స్, అవునా, జిఐ ట్యాగ్ అంటాం, జిఐ ట్యాగ్ గుర్తింపు, భౌగోళిక సూచిలో గుర్తించబడ్డటువంటి 17వ అంశం ఏంటంటే మట్టి గాజులు. దీన్నే మనం రాళ్ళ గాజులు అంటున్నాం, లక్క గాజులు అంటున్నాం. ఈ లక్క గాజులకు జియోగ్రఫికల్ ఇండెక్స్ రావడం జరిగింది. సో జిఐ ట్యాగ్ అందుకున్న 17వ ఉత్పత్తి ఏదంటే దట్ ఈస్ మట్టి గాజులు. సో మనకి రేపు ఎగ్జామ్లు రావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రావచ్చు. ఇటీవల లక్క గాజులకు భారత కేంద్ర ప్రభుత్వం జియోగ్రఫికల్ ఇండెక్స్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇది 8వ ఉత్పత్తి అంటారు. ఆల్రెడీ హైదరాబాద్లో హైదరాబాదీ హలీంకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కి ఇది 2వ గుర్తింపు. హలీం తర్వాత ఇది 2వ గుర్తింపు హైదరాబాద్కి. సో ఇది 17వ గుర్తింపు. మనకు హలీంకి కూడా జియోగ్రఫికల్ ఇండెక్స్లో భౌగోళిక సూచిలో గుర్తింపు రావడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన హిస్టరీ చెప్తాను. లార్డ్ అనే పేరు ఎలా వచ్చిందంటే లాడిలీ అంటే మనం తెలంగాణలో ప్రియమైన, ముద్దైన, బంగారు తల్లి అంటాం. కుతుబ్ షాహీల్లో అందరికన్నా గొప్పవాడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఏకైక కుమార్తె. ఆ కుమార్తెని ఏమని పిలిచేవాడు? లాడిలీ అని పిలిచేవారు. ఆ లాడిలీ ఎవరంటే హయాత్ బక్ష్ బేగం. హయాత్ బక్ష్ బేగం ఈమె పేరు మీదుగానే హయాత్ నగర్ ఏర్పడింది. ఆ మొహమ్మద్
కులీ కుతుబ్ షా యొక్క గారాల పట్టి పేరు మీదుగానే లాడిలి. ఆ లాడిలి కాస్త తర్వాత కాలంలో లాడ్ బజార్ గా ప్రసిద్ధి చెందింది. ఈ లాడ్ బజార్ గాజులకు చాలా ప్రసిద్ధి. ఇది ఎక్కడుంది? హైదరాబాద్ లో చార్మినార్ పక్కనే మనకు మట్టి గాజులు కనిపిస్తాయి. ఆ మట్టి గాజుల మార్కెట్ ని మనం లాడ్ బజార్ అంటాం. ఈ లాడ్ బజార్ ఎవరి పేరు మీద ఏర్పడింది? హయాత్ బక్ష్ బేగం పేరు మీదుగా ఏర్పడింది. ఈ హయాత్ బక్ష్ బేగం ముద్దు పేరే లాడిలి. ఈ యొక్క తండ్రి మొహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీలో అందరికన్నా గొప్పవాడు. ఇతడే చార్మినార్ నిర్మించాడు. ఇతడే హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి గొప్ప పాలకుడు. గత పోటీ పరీక్షలు మనకు అడిగిండు హైదరాబాద్ ఇంజనీర్ ఎవరన్నారు? హైదరాబాద్ ఇంజనీర్ మీర్ మోమిన్ ఆస్త్రాబాది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. అతని కూతురు పేరు మీద ఏర్పడ్డ మార్కెట్ లాడ్ బజార్. ఆ లాడ్ బజార్ మట్టి గాజులకు ప్రసిద్ధి, లక్క గాజులకు ప్రసిద్ధి, రాళ్ల గాజులకు ప్రసిద్ధి. దీనికే ఈ సంవత్సరం ఈరోజు 17వ ఉత్పత్తి అయినటువంటి ఈ లక్క గాజులకు జియోగ్రఫికల్ ఇండెక్స్ భౌగోళిక సూచిలో గుర్తింపు లభించడం జరిగింది. డౌన్లోడ్ సురేశ్వర్ క్లాసెస్ ఫ్రీ కోచింగ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. గ్రూప్ 2 ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. చాలా మంది మిస్గైడ్ చేయబడుతున్నారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. దయచేసి క్లాసెస్ అని వినండి, సిలబస్ ఫాలో అండి. సో ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.